flag party. Officially, we are releasing on March 16th. We are very happy to announce that we could release the best product and in the best time. And అనుకోకుండానా అదృష్టశాత్తునా మార్చ్ 15th కల్లా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోతున్నాయండి. సో లక్కీగా 16th మాకు డేట్ కుదిరింది. అండ్ ఇది శుభసూచకంగా భావిస్తూ వీఆర్ స్టార్టింగ్ అవర్ క్యాంపెయిన్ ఫ్రమ్ నౌ. అండ్ రిలీజ్ క్యాంపెయిన్ వీ ఆల్రెడీ స్టార్ట్ క్యాంపెయిన్ లాంగ్ బ్యాక్. దిస్ రిలీజ్ క్యాంపెయిన్ అండ్ వీ వాంట్ మీట్ ద ప్రెస్ ఇన్ రిగార్డ్స్ టు ఇట్. టుడే వీఆర్ స్టార్టింగ్ టు రిలీజ్ ఎ పోస్టర్ ఆఫ్ ద కార్ వీ యూజ్డ్ ఇన్ ద మూవీ. అంటే ఒక కార్ని ప్రతిగా వాడేసామండి. ఆ కార్ని ఆడియన్స్లో ఎవరో ఒకటి గెలుచుకునేందుకు వీలుగా వీఆర్ హ్యావింగ్ ఎ లాటరీ. అండ్ హౌ టు ఎంటర్ ద లాటరీ ఎనీ డీటెయిల్స్ విల్ టెల్ యూ. అపార్ట్ ఫ్రమ్ దట్ వీఆర్ ప్లానింగ్ ఎ టూర్ టోటల్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కవర్ చేస్తాం. అండ్ 10th వీఆర్ హ్యావింగ్ ద ఆడియో విజువల్ లాంచ్ ఇన్ విజయవాడ. 13th pre-release function in Hyderabad. This is the schedule. This movie ante prathi okkaliki oka cinema teeyalani korukuntundi. As a producer Shiva Chodagara naaku ilanti cinema cheyagalana anipinchindi. Daniki close to my heart this is the movie. And it's not inspired or it's copy or anything like that from Shiva or anything, but okka sari Shiva chusin tarvata or ఇప్పుడు హ్యాపీ డేస్ చూసిన తర్వాత చాలా రోజులు అయిపోయింది. ఒక కాలేజ్ మూవీ వచ్చి రియల్ టైం కాలేజ్ ఎన్విరాన్మెంట్ అంటే కాలేజీలో అంతా ఫన్నే జరుగుతుంది లేకపోతే అన్ని గొడవలు జరుగుతాయి అలాంటి సినిమాలు వచ్చినాయి. అంటే ఒకసారి సినిమా చూస్తే కనీసం మన కాలేజ్ డేస్ కనుక మనకి గుర్తుకు రాకపోతే మీరు కాలేజీలో చదవనట్టే లెక్కండి. అంటే దట్స్ హౌ ద ఎమోషన్ సార్. అండ్ మొన్న నిఖిల్ కాల్ చేసి నేను యావిడ్లో చూస్తుండగా యావిడ్ ఆర్ డబ్బింగ్ కళ్ళం నీళ్ళు వచ్చేసింది అన్నాడు. ఆఫ్టర్ రీరికార్డింగ్ ఐ థింక్ సార్ నాకు రీరికార్డింగ్ ముందే వచ్చినాయి. సో వీఆర్ ఇన్ ద సేమ్ బోట్. అండ్ లక్కీలీ ఇందాక కృష్ణ గారు కూడా సేమ్. దిస్ ఇస్ హౌ ద ఎమోషన్స్ ఆర్ ఇన్ ద మూవీ అపార్ట్ ఫ్రమ్ ద కంప్లీట్ ఫన్ అండ్ మ్యూజికల్ థింగ్. థ్యాంక్స్ అండి, ఇన్నాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. అండ్ వీ ఎక్స్పెక్ట్ ద సేమ్ సపోర్ట్ ఫ్రమ్ ఆల్ ద పీపుల్. ఏదన్నా తప్పులు మా తరపు నుంచి జరిగి ఉంటే ఇట్స్ నాట్ ఇంటెన్షనల్ టు ద మీడియా. వీ ఆల్వేస్ సపోర్ట్ ద మీడియా. మీడియా లేకపోతే ఇండస్ట్రీ లేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అనిల్ గారు, దట్ ఈస్ సచ్ అ స్వీట్ మెసేజ్. నాకు కూడా లైక్ యూనో నాకు మీడియాకి అనుబంధం లైక్ సూపర్ అండి. నేను హ్యాపీ డేస్లో ఎంటర్ అయినప్పటి నుంచి ఐ వాజ్ జస్ట్ అ నార్మల్ కిడ్, అలాంటి కిడ్ మీ ముందే నేను పెరిగాను. సో మీరందరూ నాకు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ లాగే. మీడియా కానీ ద హోల్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అండ్ తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ నేను మీ కళ్ళ ముందు పెరిగాను. సో ఇప్పుడు రైట్ నా కిరాక్ పార్టీ అనే సినిమాతో వస్తున్నాను. అండ్ ఐమ్ సో హ్యాపీ దాట్ నేను ఎక్కడైతే నేను ఫస్ట్ సినిమా స్టార్ట్ చేసినా మళ్ళీ అలాంటి ఇంకో సినిమా, అంటే అలాంటి సినిమా కాదు, మళ్ళీ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ సినిమా చేసే అవకాశం నాకు దొరికింది. అండ్ ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాలి మా అనిల్ గారికి, ఎందుకంటే ఈ అద్భుతమైన స్క్రిప్ట్కి నన్ను అనుకోవడం అన్నది ఐఎమ్ రియలీ లక్కీ. ఆయన ఫోన్ చేసి హీ ఇన్సిస్టెడ్ ఆన్ మీ అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్. సినిమా దిస్ సినిమా నేను మళ్ళీ నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్లో తర్వాత నేను చెప్తాను, బట్ ఒకటి మాత్రం నేను చెప్తాను, దిస్ ఫిలిం ఈజ్ అ క్లోజెస్ట్ మీ. నేను చేసిన 15 సినిమాల్లో నా హార్ట్కి చాలా దగ్గరున్న సినిమా అండ్ పర్ఫార్మెన్స్ కూడా కొంచెం స్కోప్ ఉన్న సినిమా. సో అదేదో నేను ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మా డైరెక్టర్ శరణ్ బాయ్ చాలా కంట్రోల్గా నాతో పర్ఫార్మెన్స్ చేయించారు. మళ్ళీ దొరుకుద్దు లేదు ఛాన్స్ చెప్పేస్తాను. సో మళ్ళీ బిజీగా వేరే ఫంక్షన్స్లో ఉంటాం, బట్ వీఆర్ స్టార్టింగ్ ద ప్రమోషన్ అండి. అండ్ ఈ కిరాక్ పార్టీ సినిమా 16th రిలీజ్ అవుతుంది. నా సినిమాలు ఎప్పుడు ఏదో టెన్షన్ లేకపోతే రిలీజ్ అవ్వవు. డిమానిటైజేషన్ తర్వాత ఫస్ట్ సినిమా మాది ఎక్కడికి పోతావు చిన్నవాడ వచ్చి అది చాలా సూపర్ హిట్ అయింది అది. సో అలాగే ఈ థియేటర్ స్ట్రైక్ మనకు తెలుసు, లక్కీగా ఒక సొల్యూషన్కి వస్తుందని తెలిసింది. అండ్ అందుకే మేము అనౌన్స్ చేస్తున్నాం. అండ్ దాని తర్వాత ఫస్ట్ మన సినిమా రావడం అన్నది మళ్ళీ నాకు టెన్షన్గా ఉంది, బట్ మేబీ ఆ సెంటిమెంట్ కలిసి వస్తుంది అని అనుకుంటున్నాను. అండ్ ద హోల్ కాస్ట్ సీరియస్లీ ఐ లవ్ యూ గైస్. అండ్ వీళ్ళందరూ దే లైక్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ మేము టూర్కి వెళ్తున్నాం అండి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక ఆల్మోస్ట్ ఒక 100 కాలేజెస్ కవర్ చేస్తాం మనం. ఓకే, మీకు పులిసిపోద్ది తెలుసు కదా మీకు. సో మేమందరూ రెడీగా ఉన్నాం అండి, ఆల్ కాలేజెస్ స్టూడెంట్స్, ఎందుకంటే స్టూడెంట్స్ మాకు చాలా చాలా సపోర్ట్ చేశారు. ఎక్కడికైనా కానీ మాకు మెసేజెస్, లవ్, ఎఫెక్షన్, ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. సో మేమందరూ మీ దగ్గరకు వచ్చి మన సినిమా మన యూత్ఫుల్ ఫిలిం, ఎవరైతే అందరు కనెక్ట్ అవుతారండి, మళ్ళీ యూత్ఫుల్ అంటే నాట్ జస్ట్ యంగ్ పీపుల్, ఎవరైతే అనిల్ గారు అన్నట్టు మా జీటీఎస్ ఇంజనీర్ చెప్తున్నారు. సో అతను ఈజ్ లైక్ ప్రిటీ ఓల్డ్ అండి, ఆయనకు కూడా కళ్ళలో నీళ్ళు వచ్చే సినిమా ఇది.
కాదు కాదు, ఓకే, వెరీ యంగ్, ఆయనకు కూడా కళలు నీరు వచ్చాయి. సో ఈ సినిమా అందరు కనెక్ట్ అవుతుందని ఆశిస్తూ మంచి సక్సెస్ అవ్వాలి. బికాస్ ఫార్ ద డైరెక్టర్, ఫార్ ద కాస్ట్, ఫార్ మీ అండ్ ఫార్ ద బ్యానర్ ఏకే ఎంటర్టైన్మెంట్స్, బికాస్ మంచి సినిమాని సపోర్ట్ చేస్తే మంచి సినిమాలు తీసే అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా వాళ్ళందరూ సపోర్ట్ మాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ నేను తెలుగులో ఏమైనా మిస్టేక్స్ చేస్తే ప్లీజ్ ఫర్గివ్ మీ. ఇప్పుడే నేర్చుకున్నాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ శరణ్ సార్ థ్యాంక్ యూ సో మచ్. నన్ను కాస్ట్ చేయడానికి, నన్ను ఈ ఫిల్మ్లో బిలీవ్ చేసి పెట్టుకోదానికి, అండ్ ద ప్రొడ్యూసర్ ఆబ్వియస్లీ అనిల్ సార్, నో ఐ యామ్ స్టిల్ ఐ విల్ టెల్ అబౌట్ ద కార్, బట్ ఎనీవేస్ లైక్ ఐ వాస్ సేయింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఫార్ కాస్టింగ్ మీ. ఆర్ మూవీ ఈజ్ రిలీజింగ్, మా మూవీ ఈ మార్చ్ 16th రిలీజ్ అవుతుంది. ప్లీజ్ థియేటర్కి వచ్చి ఫిలిం చూడండి. అండ్ మా కార్, ఇఫ్ హ్యావ్ టు సే ఎనీథింగ్ అబౌట్ ద కార్, నాకు ఈ కార్ చాలా చాలా క్లోజ్. నా ఫిల్మ్లో హీరో, ఇఫ్ ఐ కీప్ ద హీరో అసైడ్, ద కార్ ఇస్ మోర్ క్లోజర్ టు మీ దెన్ ద హీరో. ఐ హ్యావ్ టు సే దట్. నౌ దట్ యు సెడ్, యు నో ఐ హ్యాడ్ టు గివ్ ఇట్ బ్యాక్, సారీ. ఐ థింక్ చాలా ఫన్ మూవీ ఇది, అండ్ అందరూ ఎంజాయ్ చేస్తారు. ప్లీజ్ ప్లీజ్ 16th థియేటర్కి వచ్చి ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. సో ఐ వాస్ థింకింగ్, వాట్ ఎమ్ ఐ గోనా సే, వాట్ ఎమ్ ఐ గోనా సే. యు కెన్ సీ ఇట్ ఇన్ మై ఐస్. దిస్ మూవీ ఈజ్ రియలీ స్పెషల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, అండ్ శరణ్ సార్ హ్యాస్ మేడ్ ఇట్ విత్ హిస్ హార్ట్, లైక్ హిస్ పుట్ హిస్ హార్ట్ ఇన్ టు దిస్ మూవీ. అండ్ ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ వర్క్డ్ సో సో హార్డ్, సో హార్డ్. ఐ మీన్ all the guys, I mean they have the already they have that vibe in them what we'll show in the movie, and especially for the college students. So guys, please do come on March 16, watch our movie, it's fun. Ee movie lo anni unnai, I'm trying to speak in Telugu. So forgive me, em ayindi tappu kshaminchandi, sorry if I'm bad. You'll have a lot of fun. You'll find everything. Every college student will see herself or himself in the movie by seeing any character. They will relate to it. Okay, this is me in my college. It's like that. So please do come. Please watch. We have put a lot of effort. And yeah, that's it. Thank you. Kirakpati is in money. We have a lot of customers. We have a lot of characters. College and car code are one of the characters. But then Anil garu ఇచ్చేద్దామని చెప్పి అంటారు కసబాబు ఒక ఎవరో ఒక టికెట్ నాకు, నేనైతే ఇనీషియల్గా వద్దండి తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇద్దామన్న ముందే ఇస్తానన్నారు. చాలా కష్టపడి తీసామండి ఈ సినిమా, అండ్ చాలా మంచి ఫిల్మ్ ఇది. శివ అనిల్ గారు అన్నట్టు శివ కానీ హ్యాపీడేస్ కానీ అలా దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని దాంట్లో ఉన్న చేంజెస్ అన్నీ ఏదైతే ఒరిజినల్లో ఉందో దాంట్లో మనకు తగ్గట్టుగా చేంజెస్ చేసాము. సో ప్లీజ్ వాచ్ ఇట్ అండి, అండ్ మీ మీడియా సపోర్ట్ కూడా కావాలి. కార్ ఏదైతే ఉందో ఇట్స్ వెరీ క్యూట్ అండ్ బ్యూటిఫుల్ కార్, అండ్ ఆ కార్ ఓనర్స్ని ఒకసారి పిలుస్తాను. ఇది మా కారు, రాక్ ఇన్ ద మౌలి. ఈ సినిమాలో పాటలు చాలా బాగా రాశాడు, అండ్ ఎస్పెషలీ గురువారం సాయంకాలం అన్న సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది బ్రో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవ్లీ సాంగ్. ఇంతకుముందు హిట్ పాటలు రాసావు కానీ గురువారం గురించి అండ్ మన కార్ గురించి చెప్ప. అందరికి నమస్కారం అండి. కార్ గురించి చాలా చెప్పచ్చు ఈ సినిమాలో, ఎందుకంటే ఒక పెద్ద ఎపిసోడ్ ఉంది దాన్ని బేస్ చేసుకొని. అంటే ఎవరికైనా సరే కాలేజ్ టైంలో ఒక బైక్ కొనుక్కోవడం అన్నది కామన్గా ఉండేది. అందరం కలిసి ఒక ఫ్రెండ్స్ బ్యాచ్ మొత్తం కలిసి ఒక కార్ కొండ ఉండేది, చాలా గమ్మత్తైన విషయం. అది పెద్ద పెద్ద కార్లు చూడకుండా ఒక స్టైల్ ఉండేటట్టు, అట్ ది సేమ్ టైం మన బడ్జెట్లోకి వచ్చేటట్టు ఒక కార్ దొరికి అలాంటి కార్తో ఇలాంటి సీక్వెన్స్ చేయొచ్చు అనేది ఈ సినిమాలో చాలా బాగా చిత్రీకరించారు. మీరు బాగా ఎంజాయ్ చేస్తారు ఎపిసోడ్స్, అండ్ వీఆర్ ఆల్ ఆ కార్ని మామూలుగా వాడలేదండి, తుక్కు తుక్కు కింద వాడాము, రేప్ చేసినట్టు లెక్క. అలాంటి ఇంకెవరు అప్లై చేయరు. సో గైస్, మీరు టికెట్ కొన్ని, మీరు టికెట్ మాకు అప్లోడ్ చేసి మాకు పిక్చర్ పంపిస్తే 100% ఇట్స్ గోన్ బి జెన్యున్ లాటరీ. దాంతోపాటు మా దగ్గర చాలా వేరే గుడీస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ప్రైజ్ మనం ఏదైతే కార్ పెడుతున్నా దాన్ని హైలైట్ చేస్తున్నాం, కానీ నేను సినిమాకి బైక్ వాడతాను, ఒక బుల్లెట్. ఆ బుల్లెట్ని కూడా సెకండ్ ప్రైజ్ ఇవ్వబోతున్నాం, అండ్ వీఆర్ హ్యావింగ్ లాట్స్ ఆఫ్ గుడీస్. ద ఫస్ట్ 100 people ఆర్ గోయింగ్ టు గెట్ సెల్ఫీస్ విత్ అస్. 100 people సెలెక్ట్ చేసి మా మొత్తం టీమ్ తోటి సెల్ఫీ దిగే అవకాశం ఇస్తున్నాం, అండ్ ద ఫస్ట్ 1000 people మేము కిరాక్ పార్టీ గుడీస్ ఇస్తున్నాం.
మా కాఫీ మగ్స్, మా మర్చండైజ్ అంతా. సో ఇవన్నీ మేము అనౌన్స్ చేయబోతున్నాం విత్ దట్ పోస్టర్. సో ఆ పోస్టర్ లాంచ్ చేయబోతున్నాం. అండ్ వేరే కార్ ఓనర్స్ పిలిచేద్దాం. ఓకే అప్పు అండ్ గవర్నర్. ఓకే కార్ ఓనర్స్ కమ్. హాయ్ టు ఎవ్రీవన్. ఈ కార్ మేము చాలా కష్టపడి కొన్నాం సినిమాలో, అప్పు చేసి ప్లస్ ఇంట్లో మోసం చేసి ఇలాంటివన్నీ చేసి ఇట్లాంటి ఆపర్చునిటీ ఇచ్చిన శరణ్ గారికి, అనిల్ సుంగర గారికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ జాన్ అందరికీ నమస్కారం. ఈ కారు మా అందరికీ చాలా స్పెషల్ అండి, ఎందుకంటే సినిమాలో మా ఫ్రెండ్షిప్ మొత్తం ఆ కారే సింబలైజేషన్ మా ఫ్రెండ్షిప్ కోసం. సో హూఎవర్ విన్స్ ద కార్ is very 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 lucky and they'll take a piece of us with them. So meera car nadustundandi happy ga round lellochu drive lellochu but ellalek poyina kani kirak party cinema vaadna car mee degarundi matram adi chinna credit meer kottechu my emotions meetho paatu untai cheppindi nenu cheppali car excellent car daani meeda run avuddi mottham anta kadu nuvu em chesavu car ni kondaniki mari adi chesthe malli sharan back nunchi look chestadu nenu edo em chestam ఇంట్లో అబద్ధం చెప్పి డబ్బులు అడిగి ఏదో కొనాలని చెప్పి కార్లో ఇన్వెస్ట్ చేసాము. సో అందరం ఇంట్లో వాళ్ళందరినీ మోసం చేసి చక్కగా డబ్బులు అవి తీసుకొని వచ్చి మొత్తానికి ఒక కార్ కొని ఇంకా అక్కడితో మీరు సినిమా చూడాలి. సినిమా చూస్తే మీకు అర్థమైపోద్ది ఏంటనేది. ఓకే గాయ్, సో సుహాస్ మా ఇద్దరు నడిచేది సాక్రిఫైసింగ్ క్యారెక్టర్ సార్. సో గాయ్, సో మన సినిమా ఎప్పుడు వస్తుంది చెప్పండి. మా సినిమా రిలీజ్ అవుతుంది, దయచేసి అందరూ వచ్చి చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మార్చ్ 16 మన సినిమా వస్తుందండి, తప్పకుండా అందరు థియేటర్లోనే చూస్తారు అనుకుంటున్నాము. అండ్ మూవీని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ కారు మన వాళ్ళు జేబులు తగ్గట్టుకున్నారు, మేము పెట్టంగానే మేము కూడా ఎక్కి తిరుగుతాము. సో డెఫినెట్గా మూవీ ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. ఇంత బాగా రావడానికి ఇద్దరు పెద్ద డైరెక్టర్లు కారకులు అండి. దే ఆర్ చందు మొండేటి హూ రోట్ ద డైలాగ్స్ అండ్ సుధీర్ వర్మ. ఓకే ఇక్కడ లేరు బట్ దే హెల్ప్డ్ ఎ లాట్. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ వాళ్ళిద్దరి గురించి ఒకటి చెప్పాలి. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ దే మేడ్ ష్యూర్ దట్ దెర్ ఇస్ ఓన్లీ వన్ డైరెక్టర్ ఇన్ ద మూవీ, విచ్ ఇస్ శరణ్. ఓకే, సో ద ఫైనల్ ప్రోడక్ట్ ఈజ్ హిజ్ ఓన్ అనమాట. ప్రతిదీ అందరినీ అడుగుతాడు, తనకు కావాల్సిన తను చేసుకుంటాడు, అందరిని కన్విన్స్ చేసి మనది చేస్తాడు. హీ డిడ్ ఏ వెరీ గ్రేట్ జాబ్. అండ్ ఈ కార్ పోస్టర్ ఓపెన్ చేయడానికి ఆనంద్ గారిని ఆహ్వానిస్తున్నాం అండి.